ఫ్రెండ్స్, నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ తెల్లబల్లి సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనివల్ల మనం ఎంతో మనస్తాపానికి గురి కావాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యకు ఆయుర్వేదంలో చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి. వీటిలో ఒకదాని గురించి తెలుసుకుందాం. చాలా వరకు అందరికీ చాండ చెట్టు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకుంటే ఎవరైనా పెద్దలను అడిగినట్లయితే వారు చెప్తారు. అయితే శరీరంలో అధిక భాగం బొల్లి మచ్చలు ఏర్పడి బాధపడేవారు ఈ ప్రయోగం చేయండి. 2 బిందెల మంచినీటిలో 50 గ్రాముల చాండ్ర చేవను వేసి ఉంచండి. అది నానుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పైనీరు తీసి మీరు వాడుకుంటూ మళ్ళీ కొత్త నీరు పోస్తూ ఉండాలి. ఇలా తీసిన నీటిని బియ్యంలో కలిపి అన్నం వండుకొని తిన. ఇదే నీటిని పగలంతా ఎప్పుడు దాహమైనా కొద్ది కొద్దిగా త్రాగుతూ ఉండాలి. ఇదే నీటితో స్నానం చేయాలి. ఈ చాండ్ర చెక్కను అరగదీసి ఆ గంధాన్ని బొల్లి మచ్చలపైన లేపనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఆచరిస్తూ పుల్లటి పదార్థాలు, అన్ని రకాల మాంసాహారాలు, గుడ్డు, వంకాయ, గోంగూర వీటిని నిషేధించి ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమంగా తెల్లమచ్చలన్నీ తగ్గిపోయి శరీరానికి మంచి కాంతి వర్ణం కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.